సిద్ధం సభలకు వస్తున్న జనాలను చూసి ప్రతిపక్ష పార్టీలు వణికిపోతున్నాయి. సీఎం సభలకు వస్తున్న జనాలపై టీడీపీ జనసేన పార్టీలో చర్చ మొదలైంది. విశాఖ, దెందులూరు, రాప్తాడు సిద్ధం సభలకు ఊహించని దానికంటే జనం తరలి రావడంతో విజయవంతం అయ్యాయి. జనసంద్రాలను తలపిస్తున్నాయి సిద్ధం సభలు. సీఎం జగన్ సభలకు స్వచ్ఛందంగా తరలిస్తున్నారు నాయకులు, కార్యకర్తలు. మరోవైపు జనాలు లేక వెలవెలబోతున్నాయి చంద్రబాబు, లోకేష్ సభలు. టీడీపీ సభలకు వెళ్లేందుకు ఆసక్తి క్యాడర్ చూపించడం లేదు. వైఎస్ఆర్సీపీ సభలతో పోలిస్తే టీడీపీ సభలు ఏమాత్రం సరితూగమంటున్నారు విశ్లేషకులు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు, చూస్తున్నారా మీరు విజువల్స్ స్క్రీన్ మీద, చూసే అవకాశం ఉంటే, ఒకవైపు సిద్ధం సభలు, మరోవైపు టీడీపీ పేలవంగా సాగుతున్న వాళ్ళ ఖాళీ కుర్చీల సభలు. సో ఒక రకమైన అంతర్మదనం మొదలైనట్టుగా కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సిద్ధు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోను, మిగతా ప్రతిపక్ష పార్టీలను ఒక చర్చ అనేది మొదలైంది. ఇన్ని లక్షల మంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు ఏ విధంగా తరలివస్తున్నారు, అలాగే ఇసుకేస్తే రాలనంత జనాలు వస్తున్నారు. సీఎం సభలకు వచ్చే జనాలను చూస్తే జన సునామీలు తలపిస్తుంది. ఇంతమంది ప్రజలు రావడానికి కారణమేంటి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసి ఎందుకు ఇంతమంది జనాలు వస్తున్నారు అనే చర్చ అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, మిగతా పక్షాల్లో జరుగుతుంది. భీమిల్లో జరిపిన సిద్ధం సభతో పాటు దెందులూరు, అలాగే రాప్తాల్లో జరిగిన సభకు లక్షలాది మందిగా కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వారికి ఏమీ డబ్బులు ఇచ్చి తీసుకురాలేదు, అలాగే వారికి ఏమీ బలవంతంగా తీసుకురాలేదు. వారంతా కూడా స్వచ్ఛందంగా సభలకు వస్తున్నారు. అదే మరోవైపు తెలుగుదేశం పార్టీ సభలను చూసినట్లయితే, ఒకవైపు చంద్రబాబు నాయుడు రా కదలరా అనే పేరుతో సభలు నిర్వహిస్తున్నారు, మరోవైపు లోకేష్ శంకరరావం పేరుతో ఉత్తరాంధ్రలో సభలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సభల్ని చూసుకున్నట్లయితే లోకేష్, చంద్రబాబు సభలకు అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రావడం లేదు. కేవలం వైఎస్ఆర్సీపీ జరిపేది కార్యకర్తలు నాయకులకి నాయకులతో జరిపే సమావేశాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలను కూడా తీసుకురమ్మని చెప్తున్నారు. కానీ ప్రజల సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే చంద్రబాబు, లోకేష్ సభలకు రాని పరిస్థితి కనిపిస్తుంది, రాని పరిస్థితి కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా వారు చంద్రబాబు నాయుడు, లోకేష్ సభలకు మొహం చాటేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు సభలు జగన్మోహన్ రెడ్డి వస్తున్న సభలు జనాలను, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు సభలకు వస్తున్న జనాలను పోల్చుకుంటూ ప్రతిపక్ష పార్టీలు అయితే ఒక చర్చ అనేది మొదలైంది. రానున్న రోజుల్లో ఈ జనప్రపంచం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనే చర్చ అయితే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అయితే కనిపిస్తుంది హరి.